నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ విద్యా విధానం 2020ను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. రాష్ట్రపతి ప్రధానితో జరిగిన సదస్సుకు సూచించిన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. నేటి బాలలే రేపటి పౌరులు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడం కోసమే సంపూర్ణ పోషణ పథకాలు. అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానం సాధించడంపై ప్రతిపక్ష టీడీపీ తప్పుడు ప్రచారం. తప్పుపట్టిన పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి. గండికోట గురించి మాట్లాడడానికి చంద్రబాబు సిగ్గుపడాలి. సీఎం కు మంచి పేరు వస్తుందని చంద్రబాబు కొందరిని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన జాతీయ విద్యా విధానం 2020ను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. 21వ శతాబ్దపు క్లిష్టమైన ఉన్నత విద్యా అవసరాలు, రానున్న సమస్యలను నూతన విధానం పరిష్కరించగలదన్నారు. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత విద్యా విధానంలో మార్పులు ఆశిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం 2020పై సోమవారం నిర్వహించిన గవర్నర్ సదస్సులో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ రాజ్భవన్ నుంచి ఆన్లైన్ విధానంలో పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు ప్రముఖులు ఈ సదస్సులో నూతన విద్యా విధానం గురించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జాతీయ విద్యా విధానం 2020ను తాను స్వాగతిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. ఉన్నత విద్యా సంస్థలో నాణ్యమైన ప్రమాణాలు సాధించాలనే లక్ష్యంతో నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని నిజమైన స్ఫూర్తితో అమలు చేయాలని యోచిస్తుందని గవర్నర్ సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. Participating in today's conference. The National Education Policy 2020, announced by the Government of India, is a progressive and future-oriented initiative and addresses critical issues such as equitable access to higher education, bridging the gap between current and desired learning outcomes. Higher education needs of 21st century with more impetus on cognitive skills, social and emotional skills. We welcome the National Education Policy 2020 and Andhra Pradesh is planning to implement the policy in its true spirit, duly considering the specific needs. నేటి బాలలే రేపటి పౌరులని, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం కోసమే సంపూర్ణ పోషణ పథకాలను ప్రారంభించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, బొత్స సత్యనారాయణ, శంకర్ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హెల్దీ బాడీ, హెల్దీ మైండ్ చాలా అవసరమని తెలిపారు. గర్భిణీల్లో 53% మందికి రక్తహీనత ఉంది. తక్కువ బరువున్న పిల్లలు సుమారు 32% మంది ఉన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న గర్భిణీలు, బాలింతలు 6 నుంచి 72 నెలలలోపు పిల్లలకు పౌష్టికాహారం అందిస్తాం. చదువు ఆలోచనల్లో బలహీనంగా ఉండకూడదనే ఈ పథకాలు అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ కేంద్రాలుగా మార్చబోతున్నామన్నారు. 55,607 అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకొచ్చామన్నారు. తల్లులకు పోషణ, పిల్లలకు రక్షణగా వైఎస్ఆర్ పోషణ, వైఎస్ఆర్ పోషణ ప్లస్ పథకాలు ఉంటాయన్నారు. మంచి జరగాలని చెప్పి మనసారా దేవుని కోరుకుంటూ ఈ కార్యక్రమం వల్ల
ఇంకా ఇటువంటి ఎక్కువగా చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని చెప్పి కూడా దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అంటే గతంలో మా అంగన్వాడీ సెంటర్స్ ద్వారా అందించే పౌష్టిక ఆహారం ఏదైతే ఉందో ఈ రోజున అక్కడ చూసిన రిజల్ట్ని బట్టి అక్కడ వచ్చిన సత్ఫలితాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ఉన్న మిగిలిన అన్ని ప్రాంతాలలో కూడా ఈ సంపూర్ణ పోషణం అనేది ఇంప్లిమెంట్ చేయాలని ముందుగా మనం ట్రైబల్ ఏరియాలో ఇచ్చిన దాన్ని వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం ప్లస్ అని ఇప్పుడు ఈ ప్లెయిన్ ఏరియాలో ఇస్తున్న దాన్ని వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం అని రెండు పథకాలుగా డివైడ్ చేసి ఈ రోజున రాష్ట్రంలో ఉన్న మొత్తం మాంగన్వాడీ సెంటర్స్ ద్వారా లబ్ధి పొందుతున్న ప్రెగ్నెంట్ లేడీస్కి కానివ్వండి, లాక్టేటింగ్ మదర్స్కి కానివ్వండి, ప్రీ స్కూల్ చిల్డ్రన్కి కానివ్వండి, వీళ్ళందరికీ కూడా పోషక విలువలతో కూడిన పౌష్టిక ఆహారాన్ని అందించడం జరుగుతుందండి. చాలా వరకు అంటే మన ఆంధ్రప్రదేశ్లో మహిళలు 50% రక్తహీనతతో బాధపడుతున్నారని మనకి రిపోర్ట్స్ ఉన్నాయి. సో దాన్ని అధిగమించడం కోసం ఈ పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ అలానే మాతా శిశు మరణాలను తగ్గించాలనే కాన్సెప్ట్తో ఈ రోజున ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందండి. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. విజయవాడ నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, బ్రాహ్మణ కార్పొరేటర్ చైర్మన్ మల్లాది విష్ణు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా పాల్గొన్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతిగా ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్రంలో 55,000 అంగన్వాడీ సెంటర్లకి గత ప్రభుత్వంలో కేవలం 500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టేవారు, కేవలం నామ మాత్రంగా ఖర్చు పెట్టడం జరిగింది. ఇవాళ అంగన్వాడీ సెంటర్స్కి మంచి భవిష్యత్తు ఉండాలి, ఒక దశా దిశ ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా మంచి ఆహారం, పోషకాహారం, రక్తహీనత లోపించిన వారికి కానీ వారందరికీ కూడా రాగి పిండి, సజ్జపిండి, వేపపిండి, అలానే పాలు, గుడ్లు, ఇలా అనేక రకాల బలమైన ఆహారాన్ని సమకూర్చి ప్రభుత్వ పరంగా ఇంకా అనేక రకాలుగా వారికి చక్కటి అవకాశం కల్పించే వారికి బిల్డింగ్ మంచి బిల్డింగు, అలానే వారికి అన్ని రకాల సౌకర్యాలు, వారికి మరి ఇవాళ కరోనా సమయంలో కూడా ఇంటికి వెళ్ళి గర్భవతులకు ఇవ్వడం కానీ, బాలింతలకు ఇవ్వడం కానీ, చిన్నపిల్లలకు ఇవ్వడం కానీ అన్ని రకాలుగా మరి ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో జరగట్లా. గౌరవ ముఖ్యమంత్రి గారు, పిల్లలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచే వాళ్ళకి చక్కటి పౌష్టిక ఆహారం అందించాలని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో వారికి వాళ్ళు గర్భిణీగా ఉన్నప్పటి నుంచి తర్వాత వారి 72 నెలలు వచ్చే వరకు కూడా 3 స్కీములుగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా ఈ పథకాలు ఉన్నప్పటికీ కూడా వాటిని సరైన పద్ధతిలో వాటిని వినియోగించకుండా కేవలం నామమాత్రంగా ఇచ్చే పద్ధతి మనం చూసాం. వాళ్ళు గర్భిణీలో ఉన్నప్పటి నుంచి వారి యొక్క పౌష్టిక ఆహారం ఏది తింటే వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పని ఈ యొక్క పథకాన్ని చక్కగా సీఎం గారి దగ్గరుండి పౌష్టికాహారాన్ని అన్ని విధాలు కూడా చూసి వారికి ఈరోజు వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది. పవిత్ర పుణ్యక్షేత్రమైన అంతర్వేదిలో రథాన్ని దహనం చేయడాన్ని నిరసిస్తూ విజయవాడ సత్యనారాయణపురంలో విశ్వ హిందూ పరిషత్ నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ నిరసన కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి సత్య రవికుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సత్య రవికుమార్ మాట్లాడుతూ అంతర్వేదిలో స్వామివారి రథాన్ని దహనం చేయడం కుట్రపూరితమని విశ్వ హిందూ పరిషత్ భావిస్తుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హిందూ దేవాదయాల మీద దాడులు జరుగుతున్నాయన్నారు.
పలుచోట్ల విగ్రహాలు ధ్వంసం చేశారన్నారు. పిఠాపురంలో మతిస్థిమితం లేని వారు చేశారని ప్రకటించారు. నిన్న అంతర్వేది ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి స్వయంగా వెళ్లి పరిశీలించాలన్నారు. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిటీ అధ్యక్షులు శ్రీనివాసరావు, కార్యదర్శి రాఘవరాజు పలువురు పాల్గొన్నారు. యావత్ హిందూ సమాజం కూడా చాలా ఆవేదన గురవుతున్నటువంటి సమయం ఇది. ఇది యాదృచ్ఛికంగా జరిగిన కార్యక్రమం కాదు అని విశ్వ హిందూ పరిషత్ భావిస్తోంది. ఎందువల్లంటే ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే అధికారాన్ని చేపట్టిందో ఆ చేపట్టిన రోజు నుంచి హిందూ దేవాలయాల మీద, హిందూ అర్చకుల మీద, హిందూ దేవీ దేవతల మీద, ఆలయ మర్యాదల మీద, ఆలయ ఆస్తుల మీద భద్రత కరువైంది. ఇది కేవలం అంతర్వేదిలో జరిగిన సంఘటన బట్టి విశ్వ హిందూ పరిషత్ ఈ నిర్ణయం తీసుకుని ప్రకటించడం లేదు. ఉండ్రాజవరంలో అమ్మవారి విగ్రహాన్ని కూల్చివేసి ఆలయ ద్వారాల్ని కూల్చివేయడం, అదే సందర్భంలో ద్వారకాతిరేలు మండలంలో ఉన్నటువంటి బుట్టాయిగూడెంలో ఉన్న రామాలయంలో స్వామివారి విగ్రహాల్ని కాళ్ళు చేతులు విరిచి ఆ విగ్రహాల వద్ద మాంసం ముద్దల్ని పెట్టడం, అలాగే పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి బుట్టాయిగూడెంలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి విగ్రహాల్ని ఛిద్రం చేయడం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాల మేరకు విజయవాడ జర్నలిస్టులకు ఉచితంగా పల్స్ ఆక్సిమీటర్ పరీక్షలను ఉచితంగా అందించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు పోతిన వెంకటరామారావు ఆధ్వర్యంలో జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో సరైన వైద్యం, ఆక్సిజన్ అందక చాలామంది చనిపోతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో వైద్యం అందించాలని రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా కన్వీనర్ కందుల పరమేశ్వరరావు, కొప్పోలు విజయ్ కుమార్, యూత్ కన్వీనర్ కామేష్ మరియు నాగసాయి పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్, మేము ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆక్సిమీటర్ ద్వారా సాచ్యురేషన్ లెవెల్స్, ఆక్సిజన్ లెవెల్స్ ఎంతెంత ఉన్నాయి బాడీలో అనేది ఒక ఉచిత సేవా కార్యక్రమాన్ని రాష్ట్ర మొత్తం మీద శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు ప్రతి చోట ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ 13 జిల్లాల్లో కూడా మా టీమ్స్ గ్రామాల్లో, విలేజెస్లోనే కాదు మరి పట్టణాల్లో, టౌన్స్లో కూడా మేము శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా సామాన్యులకు ఈ యొక్క ఆక్సిమీటర్ టెస్టుల ద్వారా వారి యొక్క ఆరోగ్య పరిస్థితి, కోవిడ్ పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోగలుగుతారు. దీంట్లో 90 దిగువగానే ఆక్సిజన్ లెవెల్స్ కానీ తక్కువ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఆ యొక్క ఇమీడియట్గా 108 ఫోన్ చేసి వాళ్ళు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నాడు నేడు కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లను ఆధునీకరించాలని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. సోమవారం ఆయన కొల్లిపార పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన అనంతరం తెనాలి పట్టణంలోని 2 టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లను ఎస్పీ విశాల్ గున్ని ప్రారంభించగా, రూములను తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ప్రారంభించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్లు ఆధునీకరించామని చెప్పారు. స్టేషన్కు వచ్చిన ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా చెప్పుకొని కొంత సేద తీరేందుకు పోలీస్ స్టేషన్ను ఆధునీకరించామన్నారు. స్టేషన్కు వచ్చిన వారి పట్ల గౌరవంతో మెలగాలని సిబ్బందిని సూచించారు. పోలీస్ స్టేషన్లను చక్కగా రూపుదిద్దేందుకు సిబ్బందిని అభినందించారు. తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, నాడు నేడు కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని పోలీస్ స్టేషన్లను అధికరించడం అభినందనీయమన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన ఎస్పీకి, ఎమ్మెల్యేకి పోలీస్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెనాలి డీఎస్పీ కె లక్ష్మి, సిఐలు బత్తిన శ్రీనివాసరావు, అశోక్ కుమార్, రమేష్ బాబు, ఎస్ఐలు మురళి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికి నమస్కారాలు. మీరందరూ తెలుసు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడ్మినిస్ట్రేషన్ ఎలాగుంటుందని. వారి ప్రభుత్వంలో ఒక మంచి కార్యక్రమాన్ని మన ఆనరబుల్ సీఎం గారు మొదలుపెట్టారు. నాడు నేడు స్కూల్ అండ్ హాస్పిటల్స్న ఆధునీకరణించి, రెనోవేట్ చేయించి ప్రజలకి మంచి సేవలు అందించాలని ఒక ఉద్దేశంతో మొదలుపెట్టారు. దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఆఫ్టర్ హాస్పిటల్స్ అండ్ స్కూల్స్
మూడో ప్లేస్ పబ్లిక్ ఎక్కువ ఎక్కడికి వెళ్తారంటే పోలీస్ స్టేషన్. సో మన సీఎం గారి యొక్క ప్రోగ్రామ్ను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు జిల్లాలో టోటల్ 64 పోలీస్ స్టేషన్ను కంప్లీట్గా రినోవేట్ చేయడం జరిగింది. దీని ముఖ్యంగా జస్ట్ టూ కాన్సెప్ట్స్. ఒకటి, ప్రజలు స్టేషన్కి వచ్చినప్పుడు ఒక గ్రీన్ అండ్ క్లీన్ ఎన్వైరన్మెంట్, స్వచ్ఛమైన వాతావరణాలు, ఒక పచ్చమైన వాతావరణాలు, పచ్చగా ఉండాలి, క్లీన్గా ఉండాలి. ఏ సమస్యలతో వస్తారో ఆ సమస్య కొంతవరకు వారికి ఇమీడియట్ రిలీఫ్ దొరుకుతుంది. డిస్ట్రిక్ట్లో జిల్లాలో ప్రతి ఒక్క స్టేషన్ ఎస్ఐకి, అదేవిధంగా రిసెప్షన్లో ఎవరెవరు కానిస్టేబుల్స్ కూర్చుంటారు వారందరికీ ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. సో ఒక గుడ్ ఎన్వైరన్మెంట్తో, క్లీన్ ఎన్వైరన్మెంట్లో మంచి మాటలతో రిసీవ్ చేసుకుంటే వారి సమస్యలు మోర్ దెన్ 50% తగ్గిపోతాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానం సాధించడంపై ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని మంత్రి గౌతమ్ రెడ్డి తప్పుపట్టారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడారు. గత టీడీపీ పాలన వలనే మొదటి ర్యాంకు వచ్చినట్లు ప్రచారం చేసుకోవడం ఆ పార్టీ దిగజారుడుతనానికే నిదర్శనమన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్వీట్లు దిగజారి ఉన్నాయన్నారు. 10వ తరగతి ఫలితాల రోజున నారాయణ స్కూల్ ర్యాంకుల ప్రచారం చేసినట్లు చేస్తున్నారని వ్యంగ్యవస్త్రాలు సంధించారు. సర్వే ప్రక్రియ 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకు జరిగిందని, ఈ సమయంలో రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఉందో చూసుకోవాలని హితవు పలికారు. అబద్ధాల ప్రచారం వలన లోకేష్ భవిష్యత్తుకే నష్టమన్నారు. అక్కడ లోకేష్ బాబు గారు ట్విట్టర్లో మా వల్లే జరిగిందని చెప్పటం నిజంగానే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఇది ఎలా అనిపించింది అంటే మనకి ఈ 10th స్టాండర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, లేకపోతే ఇంటర్ స్టాండర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ నారాయణ చైతన్య ఈ విధంగా టీవీల ముందరకు వచ్చి మేము నంబర్ వన్, మేము నంబర్ వన్ అని చెప్పుకునేటట్టుగా ఏ విధంగా వస్తారో లోకేష్ బాబు వచ్చి మేము మా వల్ల జరిగిందని చెప్పడం జరిగింది అని చెప్పడం జరిగింది అన్నమాట. నిజంగానే నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి అన్నీ తెలిసి కూడా, అంటే తెలియని వ్యక్తులు మనం అమాయకత్వం అనుకోవచ్చు కానీ అన్నీ కూడా తెలిసి ఈ విధంగా మాట్లాడటం, అంటే వాళ్ళే కదా తెలుగుదేశం ఉండే వాళ్ళు, కార్యకర్తలను కావచ్చు ఎవరైనా సరే కావచ్చు, పూర్తిగా విషయాలు తెలిసి కూడా ఈ విధంగా మాట్లాడటం, అంటే మీ ఏం చేయాలనుకుంటున్నారు? అంటే తెలుగుదేశం సారీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరీ అంత అమాయకంగా కనబడుతున్నారా మీకు? నేను ఎప్పుడైనా ఫ్యాక్ట్స్ మాట్లాడుతానే కానీ రాజకీయాలు నేను ఎప్పుడు మాట్లాడను. దయచేసి మాత్రం ఎస్పెషలీ ఫర్ ద ఇండస్ట్రీ సైడ్ నుంచి మాత్రం మీరు మా స్టిక్ యాజ్ మచ్ టు ద ఫ్యాక్ట్స్ అండ్ ఐ రిక్వెస్ట్ యు ఆల్ టు డు ద సేమ్. థాంక్ యూ వెరీ మచ్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఎంఎస్ఈలకు ఉపయోగపడుతుందని 2019 ఆగస్టులో రాష్ట్రంలో చేపట్టిన సంస్కరణల డాటా పంపినట్లు గౌతమ్ రెడ్డి వివరించారు. ఈఓడీబీ ర్యాంకుల్లో ఏపీ నంబర్ వన్గా నిలవడానికి కృషి చేసిన పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, డైరెక్టర్ సుబ్రహ్మణ్యం తదితర ఉన్నతాధికారులు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 35,000 మంది సర్వే వాజ్ డన్ అక్రాస్ ద ఇండియా అన్నమాట. కానీ ప్రతి రాష్ట్రం కూడా దేర్ వాజ్ అ మినిమం నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ టు బి గివెన్ అన్నమాట. సో ఇప్పుడు ఉదాహరణకి మన రాష్ట్రం నుంచి 7,000 పేర్లు మనం ఇవ్వడం జరిగింది. ఈ 7,000 దీంట్లో ఒకటి గమ్మత్తుగా ఏముందనంటే, అపార్ట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీసే కాకుండా దే ఆల్సో ఆస్క్డ్ ఫర్ ద లిస్ట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, లాయర్స్ హూ ప్రొవైడ్ సపోర్ట్ ఇన్ దిస్ రెగ్యులేటరీ ఫెసిలిటేషన్ సర్వీసెస్ అనమాట. సో ఈసారి మాత్రం 100% వెయిటేజ్ వాజ్ ప్యూర్లీ ఆన్ ద యూజర్ ఎండ్ సర్వే. ఒక మాటలో చెప్పాలంటే గత 3 సార్లు వచ్చిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కన్నా దిస్ ఇస్ ద యాక్చువల్ ఫస్ట్ టైం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ర్యాంకింగ్ లో రావడంలో చాలా గొప్పతనం ఉందన్నమాట. సో దానివల్లే మేమందరం కూడా ఎస్పెషలీ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మాకు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్వేచ్ఛ కావచ్చు, తర్వాత ఆయన ఇచ్చిన మాకు ఫ్రీడమ్ కావచ్చు, ఈ రోజు మేము ఆ పని చేయగలిగాము. అంటే ఈ సర్వే జరిగిన బహుశా నేను అనుకోవటం 3:45 ఎందుకో సర్వే అయిపోయిన సారీ వీళ్ళు మా ర్యాంకింగ్స్ చెప్పిన వెంటనే నేను మా ముఖ్యమంత్రి గారికి చెప్పే లోపల. అబద్దాలు ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట. గండికోట ప్రాజెక్టు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పూర్తి చేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో చంద్రబాబు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కింద రిలీజ్ చేసింది ఎంత, చంద్రబాబు గండికోటకు ఈ ప్యాకేజ్ కింద నిధులు విడుదల చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. చంద్రబాబు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ ఇవ్వకపోవడం వల్లనే 26 టీఎంసీల నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. నిద్రపోయి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం మొత్తం కూడా ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా ఆర్ఎన్ఆర్ అనేది పట్టించుకోకుండా, అది పోలవరం అయినా
గండికోటైనా వెలుగొండైనా ఎక్కడా కూడా ఆర్ఎండ్ఆర్ జోలికి వెళ్లకుండా అక్కడ చేసే వాటి మీద నీకు కమిషన్ రావనో లేక దేందో అర్థం తెలియదు కానీ చేయకుండా ఈ రోజు 26 టీఎంసీ నీళ్లు మీ మీద వచ్చిన సంవత్సరంలోనే నింపుకోలేకపోయావు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసే కార్యక్రమం ఏదైతే నువ్వు పదే పదే అబద్ధాలు చెప్తే నిజమైపోతుంది అని గురించి చెప్పే కార్యక్రమం ఈరోజు చేస్తా ఉన్నావు ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం గత 5 సంవత్సరాలలో నువ్వు రిలీజ్ చేసిన డబ్బులు ఎంత ఆర్ఎండ్ఆర్కి దాదాపు 5 సంవత్సరాలలో నువ్వు నీ గారి చేసి ఉండుంటే ఈరోజు గత సంవత్సరం 26 టీఎంసీ నింపేవాళ్ళం వరదల్లో ఈ సంవత్సరం కూడా 26 నింపే అవకాశం పూర్తిగా ఉండేది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 972 కోట్లు ప్రకటించారన్నారు. వాటిలో ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కింద 676 కోట్లు విడుదల చేశారన్నారు. మిగతా 296 కోట్లు త్వరలోనే విడుదల చేస్తామన్నారు. గండికోట గురించి మాట్లాడడానికి చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. సీఎం కు మంచి పేరు వస్తుందని చంద్రబాబు కొందరిని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎండ్ఆర్ 3.5 లక్షల నుంచి 7 లక్షల రూపాయల్లో జగన్మోహన్ రెడ్డి గారు మెరుగైన ప్యాకేజ్ ఇస్తుంటే ఓర్వలేక ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాజెక్ట్స్ లో తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు చేసిన పనిని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ కళని పూర్తి చేస్తా ఉన్నాడో తట్టుకోలేక ఒక నీచ రాజకీయాలు ఎక్కడ కూడా వెనక నుంచి ఒక కుతంత్రపు రాజకీయాలు చేసే మనస్తత్వం ఉన్న మీరు ఈరోజు రెచ్చగొడుతుంది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ని కుతంత్రాలు పన్నా ఎన్ని నీచమైన పనులు చేసినా ఖచ్చితంగా గండికోట్లో ఈసారి 26 టీఎంసీ పెట్టి తీరుతాం. ఈరోజు పూర్తిగా 5 సంవత్సరాలలో ఏమి చేయక ఏమంటే ఒక ఆయన వస్తాడు ప్రెస్ మీట్లు పెడతాడు మేము 5 సంవత్సరాలు ఎంత చేసాం మేము 5 సంవత్సరాలు ఎంత చేశాం. ఈరోజు సూటిగా అడుగుతున్నా గత 5 సంవత్సరాలలో మీకంటూ వేసుకుంది ఏంటి? రాజశేఖర రెడ్డి గారితో విన రైట్ కెనాల్లో ఒక పట్టి సీమ లిఫ్ట్ పెట్టి అది తప్ప మీ జీవితంలో ఇంకో 5 సంవత్సరాల్లో మేమంటూ ఒక ప్రాజెక్ట్ చేశాము అని చెప్పే ఇది మీకుందా అని అడుగుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్లాక్ 4.0 మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల 30 వరకు విద్యా సంస్థలు బంద్ కానున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి 9వ తరగతి 10వ తరగతి ఇంటర్ విద్యార్థులు పాఠశాలలకు కళాశాలలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వగా ఇందుకు తల్లిదండ్రులు రాతపూర్వక అంగీకారం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు 21 నుంచి అనుమతి ఇచ్చారు. పిహెచ్డి పీజీ విద్యార్థులకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. సెప్టెంబర్ 20 నుంచి పెళ్లిళ్లకు 50 మంది అతిథులతో అనుమతి, అంత్యక్రియలకు 20 మందికి అనుమతి, సినిమా హాళ్లు స్విమ్మింగ్ పూల్స్ ఎంటర్టైన్మెంట్ పార్కులకు అనుమతి నిరాకరించింది. సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతి మంజూరు చేసింది. కృష్ణా జిల్లా అయనంపూడిలో దళితులపై జరిగిన దాడి ఘటనకు టీడీపీ చలో అయనంపూడి పిలుపునిచ్చింది. అయనంపూడిలో దళితులను పరామర్శించేందుకు బయలుదేరిన టీడీపీ నేతలను పామరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయనంపూడి కార్యక్రమానికి బయలుదేరిన వర్ల రామయ్యను మైలవరం రెడ్డిగూడెం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను గొల్లపూడి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వెనక్కు వెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఘటనకు కారణమైన వారిని అరెస్టు చేసే వరకు వెనక్కు వెళ్లేది లేదని వల్ల రామయ్య తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు. నిందితులను అరెస్టు చేయడం తప్ప ప్రతిపక్షంగా తమ బాధ్యత అని వల్ల రామయ్య డిమాండ్ చేశారు. ఎక్యూజ్ని అరెస్ట్ చేస్తారంటే మీరు అడగాలి అంటే ఎంతమంది సార్ ఎంతమంది ఎక్యూజ్ అరెస్ట్ చేస్తారని చెప్పను. ఎవరు వాళ్ళ పేర్లని కనుక్కోండి సార్, కనుక్కోండి. ఈజీ పని చేస్తున్నారు, రింగ్ చేసినటువంటి మాట్లాడతాం. ఎవరు సార్ ఎక్యూజ్ అని మాట్లాడతాం. మేము ఏమి అడుగుతున్నామంటే సీఏ గారిని ఏమడిగాము, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామండి, మీరు వెళ్తానికి లేదు, మీరు 144 ఉంది కదా, 144 ఉంటే మాకు అభ్యంతరం లేదండి. మా డిమాండ్ ఏంటి, చెలో అయినప్పుడు కాలు మేము ఎందుకు ఇచ్చాము, ముద్దాయిల్ని అరెస్ట్ చేయమని ఇచ్చాము. ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తే మేము వెనక్కి వెళ్ళిపోతాం, మా కాలు విత్డ్రా చేసుకుంటాం. లేదు ముద్దాయిల్ని అరెస్ట్ చేయము, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటారా కొంచెం చెప్పండి. వీ డోంట్ అరెస్ట్ ది అక్యూజ్, వీ విల్ అరెస్ట్ ది యాజిటేటర్స్ అంటే మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటాం. ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ ఆదేశాలు చెలో అయినప్పుడు ప్రోగ్రామ్ ని ఈ విధంగా పోలీసులు అడ్డుతున్నారు. నిజంగా ఇది మనం చూసా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా దళితుల దాడి విపరీతంగా పెరిగాయో, శిరోమండనాలు కానీ అదేవిధంగా డాక్టర్ మీద వారిగా ముద్రణ చేయటం కానీ మన మరి దళిత మహిళ అబ్బాయిని పెళ్లి చేసుకోమని అన్నందుకు నైట్ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఆ ఇంటి ముందు పెట్టడం అంతా చూస్తే
చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా అరికట్టాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక మంచి కార్యక్రమాన్ని కోరుకుంది. చెదో ఐనంపూడి అని ఎవరైతే బాధిత మహిళను పరామర్శించాలని చెప్పి కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జ్ అంటే టీడీపీ ఎమ్మెల్యేలు కానీ లేదంటే ఇన్ఛార్జ్ మీరందరూ కూడా మరి అక్కడికి పిలుపు మేరకు బయలుదేరడం జరిగింది. కానీ మధ్యలోనే ఇలా పోలీసు అధికారులు చాలా తీవ్రంగా వాసవి ఇంటర్నేషనల్ సప్తాహాల్లో భాగంగా క్లబ్ వ్యవస్థాపకులు చంద్రశేఖర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు వాసవి క్లబ్ గుంటూరు అధ్యక్షులు భాస్కర్ తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి జరుగుతున్న సప్తాహాలు చివరి రోజున రైలుపేటలోని విజడం స్కూల్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాలకు సంబంధించి విశిష్ట సేవలు అందించిన వారిని వాసవి క్లబ్ తరపున అభినందించినట్లు తెలిపారు. ఈసీ మెంబర్ ఎస్వి రమణబాబు మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ జోన్ చైర్మన్ గుడివాడ రవీంద్ర కుమార్, ప్రధాన కార్యదర్శి సిహెచ్ సురేష్ కుమార్, కోశాధికారి ఈశ్వర్ కుమార్, కపుల్స్ క్లబ్ కార్యదర్శి రఘు పాల్గొన్నారు. నా పేరు గుడిపాడి భాస్కర్. వాసవి క్లబ్ గుంటూరు అధ్యక్షుడు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అనుబంధంగా వాసవి క్లబ్ గుంటూరు అనేది పనిచేస్తుంది. ఈరోజు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు కేసీజీ గుప్తా గారి 101 జయంతి ఉత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లోని అన్ని క్లబ్స్ కూడా వారోత్సవాలు నిర్వహిస్తాయి. అటువంటి మహానుభావుని సమాజంలో అందరికీ కూడా పరిచయం చేయాలి. అలాంటి వ్యక్తి స్థాపించిన సంస్థ ద్వారా చేసే సేవలన్నీ కూడా ప్రజలకు ఏ రకంగా అందుతున్నాయి ఇవన్నీ భాగంగా కూడా రకరకాల కార్యక్రమాలను కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజున మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ రూపొందించినటువంటి ఒక పథకం శ్రేయభిలాషి పథకం. ఆ శ్రేయభిలాషి పథకం ఒక పేద ఆర్యవైశ్యుడికి వారి వ్యాపార నిమిత్తం మనం ఈ క్లబ్ ద్వారా మనం డొనేషన్ ఇస్తాము. ఆ ఇచ్చిన 20,000 రూపీస్ డొనేషన్ ఇస్తాము. ఆ 20,000 డొనేషన్ ఒక 1 ఇయర్లో వాళ్ళు ఏం చేయాలంటే ఇన్స్టాల్మెంట్లో వితౌట్ ఇంట్రెస్ట్ వాళ్ళు రీపేమెంట్ చేయాలి. సక్రమంగా రీపేమెంట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళకి ఇస్తాం, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తాం. ఇట్లా 100 మందికి మేము వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున, అనుబంధ సంస్థగా వాసవి క్లబ్ గుంటూరు తరఫున కూడా ఈ శ్రేయభిలాషి పథకం ద్వారా మేము ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ శ్రేయభిలాషి పథకం లో ఉంది, శ్రేయభిలాషిగా మారిన వారికి కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. సో అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటూ వాసవియన్స్ ని, వాసవి మూమెంట్ ముందుకు తీసుకెళ్తున్నారు. మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ బేసిక్గా 1967 స్టార్ట్ చేయబడింది. దాని ఫౌండర్ కల్వకుంట చంద్రసేన గుప్తా గారిని హైదరాబాద్ వాసి, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు. సో ఆ రోజున ఒక కారణంగా ఆర్గనైజేషన్కి ఒక ప్లాట్ఫామ్ కావాలి అనేటువంటి సదాశయంతో ఆయన ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అది అప్పుడు వేసినటువంటి బీజం సాకోపశాపకలుగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా బ్రాంచెస్ తీసుకుని దాదాపు 2,500 క్లబ్లతో దాదాపు 1,00,000 మంది సభ్యులతో 1,00,000,000 రూపాయలు విలువ చేసేటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఆయన యొక్క జన్మదినం ఈ సెప్టెంబర్ 1వ తారీఖున. మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక 1 వారం రోజుల పాటు సప్తాహాలు, వాసవి సప్తాహాలు, వారోత్సవాలు జరుగుతూ ఉంటాయి. మౌక క్లబ్బే కాకుండా ఆసీ క్లబ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా క్లబ్ స్థాయిలో 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా ఇంటర్నేషనల్ వారు పొందుపరిచిన ప్రోటోకాల్ ప్రకారంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దాంట్లో సందర్భంగా ఏంటంటే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్కి గరిష్టంగా డొనేషన్స్ ఇచ్చినటువంటి వారి పేరుతున్నటువంటి కేసీజీఎఫ్ ఫెలోషిప్ ఫండ్కి ఇచ్చిన వాళ్ళకి ఒకరోజు సన్మానాలని, అట్లాగే జర్నలిస్టులకి ఒకరోజు సత్కారాలని, టీచర్స్కి ఒకరోజు సత్కారాలని, అట్లా శ్రేయభిలాషి పథకం కింద ఇచ్చిన వాళ్ళకి ఒకరోజు సత్కారాలు చేయమని, గుర్తించమని, తద్వారా సమాజానికి మరింత సేవ చేయడానికి వచ్చేటువంటి నాయకులకి కావచ్చు, మెంబర్స్కి కావచ్చు ఒక ఉత్తేజాన్ని, స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది. ఈ విధంగా సేవా కార్యక్రమం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి వాసవి క్లబ్ గుంటూరు. సో ఈ సందర్భంగా వారోత్సవాల భాగంగా మా ఇంటర్నేషనల్ ఎడిషనల్ ట్రెజరర్ ఎస్వి రమణ రవిబాబు గారికి ఈ ఆల్రౌండర్లో ఈ వీక్లో సప్తాహాల్లో భాగంగా సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ ఇచ్చారు, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైన్ అయ్యారు, టీచర్గా, జర్నలిస్ట్గా, శ్రేయభిలాషిగా ఆల్ వింగ్స్లో మా ఎస్వి రమణ రవిబాబు గారు ఉంటారు, నిజంగా సంతోషం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ విద్యా విధానం 2020ను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. రాష్ట్రపతి ప్రధానితో జరిగిన సదస్సుకు సూచించిన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.
నేటి బాలలే రేపటి పౌరులు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడం కోసమే సంపూర్ణ పోషణ పథకాలు. అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానం సాధించడంపై ప్రతిపక్ష టీడీపీ తప్పుడు ప్రచారం. తప్పుపట్టిన పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి. గండికోట గురించి మాట్లాడడానికి చంద్రబాబు సిగ్గుపడాలి. సీఎం కు మంచి పేరు వస్తుందని చంద్రబాబు కొందరిని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.